పరమ పూజనీయులైన మాస్టర్ గారి పాదాలకు నమస్కారం. మాస్టర్ గారు, జీవితం గురించి ఒక దృష్టికోణం తరచూ వివరించేవారు. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందని చెప్పినప్పుడు కానీ, అసలు జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని అడిగినప్పుడు కానీ, జీవన కళ గురించి చెప్పేప్పుడు కానీ మాస్టర్ గారి విషయం చెప్పటం నేను విన్నాను. మనకి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు ఆ పనిని నిర్వహించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను ఒకసారి పూర్తిగా నిర్వహించి వాటి అంతు చూసేయాలి. అక్కడ ఇంక మిగతా ఏ విషయాలు ఆలోచించకూడదు. మనం ఉన్నాం, మన ఎదుట ప్రయత్నం ఉంది అని అన్ని అవకాశాలు అయిపోయేటట్టు శ్రమించవాలి. నిరంతర శ్రమయే మొదటి సోపానం. ఇక రెండవ పని ఏమిటి అంటే, మనం చేయవలసింది పూర్తిగా అయిపోయిన తర్వాత నిశ్చింతగా కూర్చుని ఈ సృష్టిలో ఏది కేవలం మన ప్రయత్నం వల్ల జరుగుతుందని అనుకోవటం పొరపాటు. అందుచేత మన ప్రయత్నంతో పాటు ఇంకెన్నో అంశాలు దాన్ని ప్రభావితం చేసే ఉన్నాయి. అసలు ఈ సృష్టికి ఒక కర్త, ధర్మము, దాని పద్ధతి, కర్మసూత్రము, ధర్మసూత్రం ఉన్నాయని అర్థం చేసుకొని ప్రశాంతంగా అవగాహనను పెంచుకోవాలి. ఆ తర్వాత ఏ ఫలం వస్తే ఆ ఫలాన్ని భగవద్ అనుగ్రహ ప్రసాదంగా, గురుప్రసాదంగా, సాయి ప్రసాదంగా స్వీకరించటం అలవర్చుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అంటే సమస్య వచ్చినప్పుడు ఏదో పరిష్కారం దొరుకుతుందని వదిలేయకుండా నిరంతరం ప్రయత్నించడం, ప్రయత్నించాక కేవలం ప్రయత్నం వల్లనే పనులు అవుతాయని భ్రమపడకుండా అహంకరించకుండా ఉండటం, వచ్చిన ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించటం, దీన్ని తరచూ మాస్టర్ గారు చెప్పేవారు. జాగ్రత్తగా గమనిస్తే కృష్ణుడు బోధించిన కర్మయోగము, మహనీయులు బోధించినటువంటి ధర్మసూత్రము ఇదే అనిపిస్తుంది. అందుచేత మాస్టర్ చెప్పిన ఈ సులువైన మార్గం మనందరికీ అనుసరణీయం, ఆచరణీయం. ఆ విధంగా మనందరం అనుసరించి ఉత్తమ ఫలం పొందాలని మీకు నా నమస్కారం. సెలవు.